మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేట్ అని ఆయన కేసీఆర్తో పాటుగా రేవంత్ రెడ్డికి కూడా భారీ జలక్ ఇవ్వబోతున్నారని ఆయన బీఆర్ఎస్ని వీడి ఎవరు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మల్లారెడ్డి గారి రూటే సపరేట్ అని ఆయన ఒకేసారి కేసీఆర్కి అలాగే రేవంత్ రెడ్డి గారికి భారీ జలకిచ్చి బీఆర్ఎస్ని వీడి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం ఇప్పుడు మల్లారెడ్డి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది ఏంటి ఎందుకు అంటే అధికారం పోగానే ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు నేనేం చేయాలి నా నాకిం కర్తవ్యం ఏంటి అనే ఒక ఆందోళనలోకి మల్లారెడ్డి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన సందర్భంలో రకరకాలు అతని ప్రయత్నాలు ఏవో అతను చేస్తూ ఉన్నాడు ఇంకా ఏది ఫైనలైజ్ కాని పరిస్థితుల్లో ఈ రోజుకి ఈ రోజు జరిగింది ఏంటి అంటే ఒక పెళ్ళిలో ఈటెల్ రాజేందర్ కలిశాడు ఇప్పుడు ఇదంతా పెళ్లిళ్ళ సీజన్ ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఈ నానాజా సమితలాగా రాజకీయ నాయకులు అందరూ పెళ్ళిళ్ళ దగ్గర కలుస్తారు ఇంకా కాసేపు ఎన్నికలు గోళ ఇవన్నీ మర్చిపోయి వైషమ్యాలు కక్షలు కార్పణ్యాలు అన్నీ మర్చిపోయి కాసేపు మాట్లాడుకుంటా ఉంటారు ఆ మాట్లాడుకునే ప్రాసెస్లో ఈటల రాజేందర్ కనిపించాడు మల్లారెడ్డికి కనిపిస్తే ఇక అన్నా నీదే విజయం అని చెప్పి ఈటెల రాజేందర్ని అన్నాడు మరి ఒక పక్కన ఈయన ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు వీళ్ళ తరఫున క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ మల్కాజ్గిరి అవును ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు మరి మల్లకాజగిరి ఎంపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు బీజేపీ క్యాండిడేట్ నువ్వే గెలుస్తావు అని అనడం వెనక మాలా మల్లారెడ్డి ఉద్దేశం ఏమై ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అందరూ తలలు పట్టుకున్నారు ఎవరెవరు తలలు పట్టుకున్నారు అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అంటే పాపం టీఆర్ఎస్ పార్టీకి మనం ఎప్పటినుంచో చెప్తున్నాం ఇంకో నాలుగు రోజులు ఇంకో నాలుగు రోజులు చివరికి మిగిలేదు ముగ్గురే త్రిమూర్తుల్లాగా ఆ పార్టీలో మిగతా అందరూ వెళ్ళిపోతారు పాత గూట్లకు పాత గూట్ల వాళ్ళు కొత్త గూట్లు ఎత్తుకునేవాళ్ళు కొత్త గూట్లలోకి వెళ్ళిపోతారు ఆ ముగ్గురే మిగులుతారు అనుకున్నట్లుగా ఈవేళ పరిస్థితి ఆ పరిస్థితికి వచ్చేసింది ప్రస్తుతం మొన్న ఆయన ఏదో నాకు ఇరవై నాలుగు మంది టచ్లో ఉన్నారు అన్న వెంటనే రేవంత్ రెడ్డితో ఎవరెవరు టచ్లో ఉన్నారో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది లిస్ట్ బయటకు వచ్చింది ఇంకా కేసీఆర్కి గాలిపోయింది పాపం గాలి తీసేసిన బెలూన్ లాగా తయారయ్యాడు మరి ఇట్లాంటి పరిస్థితులు అంటే ఉన్నోళ్ళు ఉంటారో ఉండరో తెలియదు పోయినోళ్ళు ఏమో పోతున్నారు ఎవరికి వాళ్ళు అసలు ఉండేది ఎవడో పోయేది ఎవడో అర్థం కానిపరిచిపో నంబర్లు లెక్క పెట్టుకోవాల్సి వచ్చింది వస్తుంది ఒకప్పుడేమో వచ్చేవాళ్ళ లిస్టు లెక్క పెట్టుకున్నాడు నెంబర్లు లెక్కేసుకున్నాడు ఇప్పుడు పోయే వాళ్ళ లిస్ట్ లెక్కేసుకుంటున్నాడు ఉండేవాళ్ళు ఎవరు అనేది లిస్టులు వేసుకున్నాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఓ పక్కన బిడ్డ ఏమో జైల్లో ఉంది బిడ్డ గురించి బాధపడే టైం లేదు బిడ్డను వెళ్ళి పలకరిచ్చే టైం లేదు అంత కష్టాల్లో కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఇది ఒక కొత్త కష్టం ఏమో అల్లారెడ్డి ఎక్కడికి పోతాళి మల్లారెడ్డిని ఎవరు తీసుకుంటారులే అనే ఒక ధైర్యంలో ఉన్నాడు మల్కాజుగిరి సీటు గెలుస్తాము అనే ఒక ధైర్యం ఎంతో కొంత కేసీఆర్కి మల్లారెడ్డి వల్లనే ఉంది ఎగ్జాక్ట్లీ ఆడసలు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అక్కడ పోటీ చేస్తారు లేదా భద్రారెడ్డి అంటే మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి కొడుకు పోటీ చేస్తారు అని అనుకున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి సందర్భంలో ప్రత్యర్థి గెలుస్తాడు అని అంటాడు వీడికి మైండ్ పోయిందా లేకపోతే ఏంటి వీడు వీడు ఒకవేళ ఏమన్నా పూ పార్టీలో చేరబోతున్నాడా అనే ఒక ఫీలింగు కేసీఆర్కి వచ్చింది వీటిపోతే రేవంత్ రెడ్డి ఆ నాలుగు రోజులు ఏడిపించి తర్వాత మల్లిగాడ అంటాడు కదా మల్లిగాడిని నాలుగు రోజులు ఏడిపించి అప్పుడు తీసుకుందాంలే ఆడకెక్కడికి పోతాడు వాడికి పోయే దారే లేదు నేను తప్పితే దిక్కు దివాణం లేదు వాడు ఆస్తులన్నీ ఉన్నది ఇక్కడ వ్యవహారాలన్నీ ఉన్నది ఇక్కడ ఆడెక్కడికి పోతాడులే అనుకున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఒక్క క్షణం మరి అంత బిగ్ షాట్ని పోగొట్టుకోవటం ఇష్టం ఉండదు కదా బిగ్ చేతులార పోతే కేంద్రం నుంచి సా వచ్చేవాడిని ఎందుకు పోగొట్టావు నీ మూర్ఖత్వం వల్ల నీ కక్షల మూలాన మల్లారెడ్డి లాంటి క్యాండిడేట్ని అంటే ఆర్థికంగా బలమైన క్యాండిడేట్ని పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అవునన్నా కాదన్నా మల్లారెడ్డికి కూడా బోల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఎందుకంటే ఒక నిష్కలమశమైన మనిషిలాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషిలాగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే మనిషిలాగా పాలమ్మిన పూలమ్మిన అసలు ఒక మాస్ మహారాజు అతను మాస్ ఇమేజ్ ఉంది అట్లాంటి ఉండి అసలు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది గాళ్ళు అట్లాంటిది నువ్వు ఎట్లా నీ వల్లనే మల్లారెడ్డి చేజారిపోయాడు అని ఎక్కడ అంటారో అని రేవంత్ రెడ్డి ఇద్దరు బాధపడుతున్న సందర్భంలో కానీ మల్లారెడ్డి మనసులో ఉన్న మాట వేరుంది ఓకే అదేంటి అంటే ఇటు కేసీఆర్తోనూ ఉండడు అయిపోయింది ఇక్కడ ఈ ఈ గూడు పని అయిపోయింది ఇంకొక గూ గూడుకి వెళ్ళాలి ఇప్పుడు రెండు ఉన్నాయి అతని ముందు ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఎంతైనా సరే మల్లారెడ్డిని అమాయకుడు బోళాశంకరుడు అనుకుంటారు కానీ అంత తెలివి తొక్కువడేం కాదు మల్లారెడ్డి మల్లారెడ్డి క్యాలిక్యులేషన్స్ మల్లారెడ్డికి ఉన్నాయి ఏంటి ఆ క్యాలిక్యులేషన్స్ అంటే బీజేపీ పార్టీ గుడిని గుడిలో లింగాల్ని మింగుద్దనే ఒక నమ్మకం ఉంది ఒక్కవేళ కాంగ్రెస్ పార్టీ మింగితే గుడిని మాత్రమే మింగుతుంది గుడిలో మట్టుకు అట్ట అట్టి పెడుతుంది అనే ఒక నమ్మకం మల్లారెడ్డికి ఉంది అందుకే మల్లారెడ్డి బీజేపీలో చేరటం కంటే కూడా కాంగ్రెస్లో చేరటానికే ఇష్టంగా ఉన్నాడు అందుకే డీకే శివకుమార్ దగ్గరికి కూడా వెళ్ళాడు ఓకే వెళ్ళి అక్కడి నుంచి లైన్ క్లియర్ చేసుకుందాం అనుకున్నాడు అనుకుంటే రేవంత్ రెడ్డి ఏమో లేదు 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 నాలుగు రోజులు అసలు అతన్ని త్రిశంఖ స్వర్గంలో ఉంచుదాము అప్పుడే కొంచెం మనం అంటే కాస్త భయం భక్తులు వస్తాయి లేదు అంటే ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ తోకచాడిస్తాడు అందుకని అట్లా ఆర్ఈసీలో పెట్టండి అతన్ని అని చెప్పి చవటం జరిగింది చవటం జరిగితే అన్నట్లుగానే మల్లారెడ్డిని అట్లా త్రిశంఖ స్వర్గంలో పెట్టారు పెడితే ఈ సందర్భంలో ఇది జరిగింది కానీ ఇందాక నేను చెప్పినట్లు మల్లారెడ్డి బీజేపీలోకి అయితే వెళ్ళడు మరి బీజేపీలోకి వెళ్ళకపోతే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ గారిని కలిసి అన్న మీరే గెలవబోతున్నారు అనేటువంటి సంకేతాలు మల్లారెడ్డి ఎందుకు ఈటల రాజేందర్కి ఇచ్చినట్లు అంటే ఏం చెప్తారు ఈటల రాజేందర్ కూడా ఎంతో కొంత ఒక సత్తా ఉన్న నాయకుడు ఒక్కవేళ పొరపాటున గెలిచాడు అనుకోండి బీజేపీ పార్టీలో చేరక్కర్లా చేరకుండా కూడా ఈటల రాజేందర్తో పనులు చేయించుకోవచ్చు కదా అందుకని ముందుకే ముందే ఈటల రాజేందర్ బిస్కెట్లు వేసేసాడు అంటే ఈటల రాజేంద్ర గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల అలా మాట్లాడారు అలా మాట్లాడాడు తప్పితే జనరల్గా ఇవాళ ఎవరైనా లోపాలు ఉన్నవాళ్ళు ఎవరైనా మోసాలు చేసిన వాళ్ళు ఎవరైనా బాగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఆ డబ్బుని కాపాడుకోవాలనే వాళ్ళు వాషింగ్ మిషన్ పార్టీలో చేరుతున్నారు బీజేపీ పార్టీలో కానీ మల్లారెడ్డి రూటే సపరేటు మల్లారెడ్డి ఎంత జాగ్రత్త పరుడు కాకపోతే ఆయన చెప్పింది వాస్తవం పాలే అమ్మాడు పూలు అమ్మాడు బోర్వెల్స్ చేశాడు స్కూళ్ళు కట్టాడు కాలేజీలు కట్టాడు ఇవన్నీ ఒక స్థాయి వచ్చిన తర్వాత మొదలు మట్టుకు ఆయన పాలమ్మిన ఆయనే పూలు అమ్మినాయనే కదా ఆయనకి ఎంత క్యాలిక్యులేషన్ లేకపోతే ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధికార అవుతాడు అందుకనే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను కానీ వాషింగ్ మిషన్ పార్టీలో చేరాను అంటే గనక నన్ను సగానికి సగం మింగేస్తారు వాళ్ళు అదే కాంగ్రెస్ అయితే ఎంతో కొంత ఆర్థిక అండదండలు ఇస్తే గనక కాంగ్రెస్సే నాకు సరైన పార్టీ అనే ఒక ఉద్దేశంలోకి మల్లారెడ్డి వచ్చాడు కాబట్టి ఈ పాటికి లేదు అనుకుంటే ఈ పాటికి ఎప్పుడోనే బీజేపీ ద్వారాలు తెరిచేది అసలు ఎప్పుడు ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అన్నట్టు ఉంటుంది బీజేపీ పార్టీ కానీ ఎందుకు ఇతను ఇతనే వెళ్ళట్ల బీజేపీ అంటే ఇతను కూడా భయపడుతున్నాడు మల్లారెడ్డి అందుకే కాంగ్రెస్ పార్టీలోనే చేరాలనుకుంటున్నాడు దానికి సమయం సందర్భం వస్తుందని ఆగుతున్నాడు రేవంత్ రెడ్డి కొంచెం చల్లగా అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కూడా అవసరం అనిపించిన రోజున నన్ను ఎలా అయినా ఆహ్వానిస్తారు అనే ఒక ధీమాతోటి పాపం ఆయన ఏదో నట్టింట్లో ప్రచారాలు చేస్తున్నాడు తప్పితే ఆయన ఏమి ఇవాళ ఈటల రాజేందర్తో మాట్లాడినంత మాత్రాన బీజేపీ పార్టీలో చేరతాడు అని అనుకోక్కర్లేదు కానీ కేసీఆర్కి మటుకు గుండెల్లో గుణపాలు దించేది గ్యారెంటీ మేడం అంటే మల్లారెడ్డి గారికి కొంచెం అక్కడ క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల్ రాజేంద్ర గారికి ఉన్న లోపాయికారిగా సహాయం చేసేటువంటి విధంగా అడుగులేసే అవకాశం ఉందా ఇప్పుడు అంటేనే ఇచ్చిపుచ్చుకునే ధోరణి మీరు ఇంకా అమాయకంగా అడిగితే నేనేం చెప్తాను పుచ్చుకుంటారండి వాళ్ళకి అంటే ఇండైరెక్ట్గా రాజేంద్ర గారికి సపోర్ట్ చేస్తారంటారు విధేయత నిబద్ధత అనేవి రాజకీయాల్లో వెతకవలసిన విషయాలు అయిపోయినాయి ఇవాళ నువ్వు అతనికి సహకారం ఇవ్వు అతని దగ్గర నుంచి సహకారం తీసుకో పరస్పర సహకారంతో పార్టీలకు అతీతంగా పార్టీల్లో ఉంటూనే పార్టీలకు అతీతంగా ఉండటం అనేది ఇవాళ సూత్రం రాజకీయ సూత్రం అయిపోయింది అందుకని ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరే శుభ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉండం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ